హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలవాట్లో పొరపాటుగా అనుమానంతో చెప్పేసి కమలాకర్ అంటుండగా, మూడు ముళ్ళు ఏసాను బాబాయ్ అని అంటాడు. అప్పుడు వెంటనే కాచి, అంటే మమ్మల్ని వేరేలాగా డ్రాప్ చేస్తారన్నమాట అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. సరే కానివ్వండి అని అనగానే వైజయంతి కలిపి ఇద్దరిని కలిపి హారతిస్తుంది. వైజయంతి ఈ విధంగా అంటూ ఉంటుంది, అవును మీ అమ్మ ఏమో భూమి మీద లేదు, మీ పిన్నేమో తెగాయించి రానని చెప్పేసింది, ఇప్పుడు నీకు ఎవరు హారతిస్తారు అమ్మాయి అని అనగానే జగదాత్రితో అనగానే జగదాత్రి మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఆ మాట లేని కౌశికి నేను జరిపిస్తాను అని అనగానే అందరూ షాక్ అవుతారు. వదినం అంటే తల్లితో సమానం, ఇప్పుడు జగదాత్రికి తల్లిలాగా ఉండి నేను హారతిస్తాను అని అంటుంది. వెంటనే కౌశికి జగదాత్రికి కేదరికి ఇద్దరికి కలిపి హారతిస్తుంది. జగదాత్రి మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, వదిన నిన్ను ఎప్పుడు అక్కలా చెల్లెలా నీ తోడు ఉంటాను, అంతేకాదు నీకు ఎప్పుడు కష్టం వచ్చినా నేను నీ తోడుగుంటాను అని ధాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. కేదార్ కూడా మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు, అక్క నిన్ను ఎప్పుడు కంటి రెప్పలా చూసుకుంటాను అక్క అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు వెంటనే కౌశికి ఇద్దరికీ కలిపి హారతి ఇస్తూ ఉంటుంది. కౌశికి ఈ విధంగా చెప్తూ ఉంటుంది, తమ్ముడు ధాత్రికి మాటివ్వు తమ్ముడు, జీవితాంతం నీ తోడుగా ఉంటా అని మాటివ్వు తమ్ముడు అని కౌశికి చెప్తూ ఉంటుంది. కేదార్ పండ్లు పువ్వులు పెట్టుకొని ప్రామిస్ చేస్తూ ఉంటారు ధాత్రికి. కేదార్ ఈ విధంగా ధాత్రితో అంటూ ఉంటాడు, ధాత్రి నీకు ఏ కష్టం వచ్చినా నేను నీ తోడు ఉంటాను, బ్రహ్మముడితో మనిద్దరి బంధం చెదిరిపోకుండా నేను ప్రమాణం చేస్తున్నాను ధాత్రి, సారా చేతికి అందిస్తూ ఉంటాడు. అప్పుడు ధాత్రి మనసులో ఎంతో మురిసిపోతూ ఉంటుంది. నిషి యువరాజ్ని కలుసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.